ఉత్న ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు ఏలియా ద్వారా ప్రభువు సెలవిచ్చిన విధముగా ఆ కుండలో పిండి తరిగిపోదు మొదటి పఠనము రాజుల మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము ఏడో వచనం నుండి పదహారో వచనం వరకు కానీ వానలు లేనందున కొంతకాలమైన పిదప ఆ ఏరు కూడా వట్టిపోయేను ప్రభువువాణి ఏలియాతో నీవు సిదోను చెంతనున్న సారాఫేతు పట్టణమునకు వెళ్ళి అక్కడ నివసింపుము అచ్చట కాపురముండు ఒక విధవను నీకు భోజనము పెట్టవలసినదిగా ఆజ్ఞాపించి తిని అని చెప్పెను ఏలియా అట్లే సారాఫేతుకు వెళ్ళెను అతడు నగర ద్వారమున చేరుకొనున్నప్పటికీ అక్కడ ఒక విధవ పొయ్యిలోనికి పుల్లలు ఏరుకొనుచూ ఉండెను ప్రవక్త ఆమెతో అమ్మా ముందముతో కొంచెము నీళ్లు తీసుకొని రమ్ము అని అనెను ఆ విధవ వెళ్ళబోవచ్చుండగా మరలా అతడామెను ఆమెను పిలిచి కొంచెము రొట్టెను కూడా తీసుకుని రమ్ము అని చెప్పెను ఆమె ఏలియాతో సజీవుడైన యావే తోడు మా ఇంట తయారైన రొట్టె ఏమీయూ లేదు కుండలో కొంచెము పిండి పిడతలో కొంచెము నూనె మాత్రమే ఉండెను నేను ఇక్కడ రెండు మూడు పుల్లలేరుకొనుటకు వచ్చి ఆ గుప్పెడు పిండితో రొట్టె కాల్చుకొని నేనును నా కుమారుడును ఇప్పటికీ తిందుము ఆ మీదట ఆకలితో ప్రాణములు విడుతుము అని అనిను ఏలియా ఆమెతో అమ్మా నీవు విచారింపవలదు నీవు చెప్పినట్లే పోయి రొట్టెను కాల్చుకోవచ్చును కానీ మొదట మీ ఇంటనున్న పిండితో చిన్న రొట్టెను చేసి నాకు పెట్టుము అటు పిమ్మట నీకు నీ కుమారునికి రొట్టె కాల్చుకొనుము ఈస్రాయలు దేవుడైన ప్రభువు ఇట్లు సెలవిచ్చుచున్నాడు యావే నేలపై వాన కురిపించు వరకు కుండలోని పిండిగాని పిడతలోని నూనెగాని తరిగిపోవు అని అనిను ఆ విధవ ఏలియా చెప్పినట్లే చేసెను ప్రవక్త విధవ ఆమె కుమారుడు చాలా నాళ్ళ వరకు రొట్టెను భుజించుచూ వచ్చిరి ప్రభువు ఏలియా ద్వారా వచించినట్లే కుండలోని పిండిగాని పిడతలోని నూనె కానీ తరిగిపోలేదు ఇది వాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన అందరూ ఓ సర్వేశ్వర మీ వదన కాంతిని మాపై ప్రసరింపచేయుము వచనము హలే హలే మీ సత్కార్యములను చూచి పరలోకమందున్న మీ తండ్రిని సన్నుతించుటకు మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనుండు ఈ ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము ఐదవ అధ్యాయము పదమూడవ వచనము నుండి పదహారవ వచనము వరకు మీరు భూమికి ఉప్పు వలేనున్నారు ఉప్పు తన ఉప్పదనమును కోల్పోయిన ఎడల దానిని తిరిగి పొందలేదు అట్టి ఉప్పు బయట పారవేయబడి ప్రజలచే త్రొక్కబడుటకేగాని మరెందుకు పనికిరాదు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండపై కట్టబడిన పట్టణము మరుగై ఉండజాలదు ఇంటనున్న వారికి అందరికీ వెలుగునిచ్చుటకై దీపమును వెలిగించి దీపస్తంభము పైననే ఉంచెదురు కాని కుంచెము క్రింద ఉంచరుగదా ప్రజలు మీ సత్కార్యములను చూచి పరలోకమందున్న మీ తండ్రిని సన్నుతించుటకు మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనిండు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక